Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan tho aa maatalu Chandrababu anipinchara AP lo vache yedadi ennikalaku siddhamavutunna rajakeeya partylu pratyardhulapai vimarshala dose penchestunnayi. Ade samayamlo pratyardhi shibiralanu kalavalu pette ee okka amshanni vadaladam ledu. Ippatike AP lo YCP versus vipakshalaga rajakeeyalu maaripoyina nepathyamlo అధికార పార్టీని ఎన్నికల ముందు ఇరుకును పెట్టేందుకు టీడీపీ జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. ఏపీలో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన అధికార వైసీపీకే వారి మద్దతు ఉంటుంది. అంతేకాదు వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన తర్వాత వైసీపీ నేతలు చెప్పినట్లుగా ఉంటూ తమను టార్గెట్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసేవారు. వాలంటీర్లు ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు. వీటిపై వాలంటీర్లతో పాటు వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో చంద్రబాబు మౌనం మోహించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వాలంటీర్లతో వైసీపీ బంధంపై కానీ వాలంటీర్ల గురించి కానీ చంద్రబాబు మాట్లాడే పరిస్థితి లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 18,000 చొప్పున ఇస్తామని అక్కడక్కడ టీడీపీ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మిత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వాలంటీర్లు ఇచ్చే డేటా ఆధారంగా మహిళలు అదృశ్యమవుతున్నారంటూ పవన్ చేసిన విమర్శలతో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ తప్పుపడుతున్నా ఆయన మాత్రం నిన్న కూడా వెనక్కి తగ్గలేదు. తాను తప్పు చేసిన కొందరు గురించే మాట్లాడుతున్నా అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. దీంతో చంద్రబాబు తాను చేయలేని విమర్శల్ని మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్తో చేయిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. అయితే పవన్ విమర్శల ఉద్దేశం ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో ఏదో విధంగా కీలకంగా మారే వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు మైనస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనతో పాటు ఆ ప్రభావం చంద్రబాబుపై కూడా పడే అవకాశం ఉంది. చంద్రబాబు అనిపించారో లేదా పవన్ కావాలని తనే అన్నారో తెలియదు కానీ ఎన్నికల కీలక వేళ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ రెండు పార్టీలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.